హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సంక్రాంతి కానుక్క రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒకటి గుంటూరు కారం మరొకటి హనుమాన్ మనం ఈ రెండు సినిమాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం అండ్ ఫస్ట్ వచ్చేసి గుంటూరు కారం గురించి మాట్లాడుకుంటే గుంటూరు కారంలో మహేష్ బాబు అండ్ శ్రీలీలా గారి డాన్స్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే త్రివిక్రమ్ గారు ప్రేక్షకులని అండ్ అభిమానులని డిసప్పాయింట్ చేశారనే చెప్పుకోవచ్చు ఆయన పైన పెట్టుకున్న నమ్మకాన్ని చాలా ఒమ్ము చేశారండి ఆయన ఎందుకు అంటే మహేష్ బాబు గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో అతడు సినిమాలు చూసాం ఆ రెండు మూవీస్ కన్నా ఈ సినిమా ఇంకా ఎక్కువ రేంజ్లోకి వెళ్తుందని రిలీజ్కి ముందు ప్రేక్షకులు అభిమానులు చాలా వరకు గుంటూరు కారం గురించి ఎక్స్పెక్టేషన్లు ఎక్కువ పెట్టుకున్నారు బట్ రిలీజ్ తర్వాత స్టోరీలో అంత మసాలా లేదు అనిపిస్తుంది స్టోరీ అంత మ్యాజిక్గా లేదు రొటీన్గానే ఉన్నది అని చెప్పేసి చాలా మంది అభిమానులు బాధపడుతున్నారు అండ్ అలాగే మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ గారి మ్యూజిక్ మీద అందరూ ఒక ఓప్స్ పెట్టుకుంటారు బట్ ఆయన కూడా ఈ మూవీలో ఈ మ్యూజిక్ అంతగా అందించలేదనే చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ మూవీకి వస్తే చాలా చిన్న బడ్జెట్తో అండ్ చిన్న మూవీగా స్టార్ట్ అయిన హనుమాన్ థియేటర్లో దుమ్ము దులిపేస్తుంది గ్రాఫిక్స్ అండ్ అలాగే తేజ యాక్టింగు తేజ చైల్డ్హుడ్ నుంచి మనకు తెలుసు చైల్డ్హుడ్ నుంచి యాక్ట్ చేసిన చిన్న పిల్లడైనా సరే ఈరోజు హీరోగా ఒక పెద్ద ప్రాజెక్ట్ని తీసుకుని తీసిన సినిమా హనుమాన్ బట్ ఈ సినిమా మామూలుగా లేదండి చిన్నపిల్లలు పెద్దలు ముసలివాళ్ళు అందరూ కలిసి వెళ్ళి చూసేలాగా థియేటర్లో దుమ్ము దులిపేస్తుంది హనుమాన్ జస్ట్ యాభై కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా ఒక్క రేంజ్ లో వెళ్తుంది అండ్ నూట యాభై కోట్లు పెట్టి తీసిన గుంటూరు కారం మట్టికి ప్రేక్షకుల్లో డిసప్పాయింట్నే నే నిలిపింది మరి ఈ రెండు సినిమాల్లో రేటింగ్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ టెన్ గుంటూరు కారానికి ఫైవ్ రేటింగ్స్ ఇవ్వచ్చు అండ్ అవుట్ ఆఫ్ టెన్ హనుమాన్కి నైన్ రేటింగ్తో దూసుకుపోతుంది